हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल हैप्पी वर्ल्ड विथ मी। మీకైతే గోధుమ పిండితో ఎలా ఫేస్ మాస్క్ వేసుకుంటే అది ఫేషియల్ హెయిర్ రిమూవర్ గా వర్క్ అవుతుందో చూపిస్తాను। అంతే కాకుండా సేమ్ గోధుమ పిండి ఫేస్ ప్యాక్ ని పీల్ ఆఫ్ ఫేస్ ప్యాక్ గా ఎలా యూస్ చేయొచ్చో కూడా చూపిస్తాను। దీన్ని వారానికి 3 సార్లు చొప్పున ఒక 3 నెలలు వాడారు అంటే ఖచ్చితంగా వేరియేషన్ కనిపిస్తుంది। అలా ఫేస్ కి కాని హ్యాండ్స్ కి కాని అప్లై చేసుకొని పర్మనెంట్ గా హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు। నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను, కానీ పార్టిక్యులర్లీ అదనే కాదండి, నార్మల్ గా మనకి బయట పట్టిచింది ఉంటుంది కదా అదైనా సరిపోతుంది। 2 స్పూన్స్ తీసుకున్నాను, అందులోనే కస్తూరి పసుపు, ఇది వంటలకు వాడే పసుపు కాదు ఒంటికి వాడే పసుపు అన్నమాట। ఏ ఆప్షన్ లేనప్పుడు అప్పుడు వంటకి వాడే పసుపు కొంచెమైనా వేసుకోవాలి, కానీ కొంచెం పసుపు ఖచ్చితంగా వాడాలి। ఇందులోనే 3 డ్రాప్స్ కొబ్బరి నూనె వేసుకోవాలి। మనము అసలు యూస్ చేసే మెయిన్ టిప్ అనేది ఇక్కడే ఉంటుంది, వాటర్ ని బాయిల్ చేసుకోవాలి। మనము వాటర్ ఎప్పుడైతే స్టవ్ మీద పెట్టుకుంటామో అప్పుడు అవి బబ్లింగ్ వచ్చేంత వరకు మనం మరగబెట్టుకోవాలి। ఇలా వాటర్ బాగా బాయిల్ అయినే కదా, ఇలా బాయిల్ అయిన వాటర్ ని మనం ఇందాక తీసుకున్న వీట్ ఫ్లోర్ లోకి యాడ్ చేయాలి। మనకి టెక్చర్ అనేది మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట। అంటే మనకి అర్థమవుతుంది కదా, ఫేస్ కి ఇలా అప్లై చేసుకోగానే కారేలా కాకుండా అలాగని థిక్గా ఉన్నా కూడా ఏమవుతుంది అంటే డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది, అండ్ మనం అనుకున్న రిజల్ట్ కూడా కరెక్ట్ గా రాదు। సో ఇలా ఉండేలాగా మనం తీసుకోవాలి। ఇలా ప్యాక్ ప్రిపేర్ అయ్యాక కొంచెం హీట్ గా ఉంటుంది కాబట్టి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి। ఆ తర్వాత హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసుకోండి। సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే కంప్లీట్ గా లెమన్ ని స్కిప్ చేసుకోవచ్చు, అండ్ దానికి బదులుగా టమాటాని కాని పప్పాయాని కాని వాడుకోవచ్చు। లెమన్, పప్పాయ, టమాటా, ఆలు ఈ 4 ఇంగ్రీడియెంట్స్ మన స్కిన్ మీద ఎప్పుడైనా బ్లీచింగ్ లాగా పనిచేస్తుందన్నమాట। సో స్కిన్ టైప్ ని బట్టి మనం ఏదైనా ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు। ఆ తర్వాత ఇంకేముందండి, మనకి హ్యాండ్స్ కి అండ్ ఫేస్ కి అప్లై చేసుకోవడమే। మనం ఈ వీట్ ఫ్లోర్ వాడడం వల్ల స్కిన్ సాఫ్ట్ గా అవ్వడమే కాకుండా స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది। సో మనము ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఉంచాము అనుకోండి, మనకి కాస్త హ్యాండ్ మీద తడి పొడిగా ఆరుతూ ఉంటుంది। ఇదిగోండి చూసారు కదా, ఇలా తడి పొడిగా అయిన తర్వాత మనము జస్ట్ నలుగు పెట్టినప్పుడు పిల్లలకి ఎలా రబ్ చేస్తామో అలా రబ్ చేసుకోవాలి। ఇలా వీక్లీ థ్రైస్ 3 మంత్స్ చేశారు అంటే ఉన్న హెయిర్ అనేది రిమూవ్ అయ్యి పర్మనెంట్ గా రాకుండా ఉంటుంది। కొంచెం హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇలా రబ్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుంది, బట్ తప్పదు అలానే రబ్ చేయాలి। అండ్ ఈ టిప్స్ ఫాలో అవుతూ ఉండడం వల్ల నాకైతే ఇంకా ఎప్పుడు హెయిర్ గ్రోతింగ్ అనేది లేదు। మీరు ఈ టిప్స్ అనేవి రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉండడం వల్ల హెయిర్ అనేది మళ్ళీ గ్రోతింగ్ ఉండకుండా ఉంటుంది। ఒకసారి అయితే తప్పకుండా ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి, పర్మనెంట్ గా మీకు రిజల్ట్ అయితే కనపడుతుంది। అంతే కాకుండా మీకు పీల్ ఆఫ్ లాగా ఎట్లా యూస్ చేయాలి అనేది చెప్తాను అన్నాను కదా, మనం ఇందాక 20 మినిట్స్ ఫేస్ ప్యాక్ ని అలా ఉంచేసాము, సో తడి పొడిగా ఆరింది। ఇప్పుడు ఇదేంటి అంటే కంప్లీట్ గా డ్రై చేసేసాము, సో మనం ఇలాగా ఆరెంజ్ పీల్ ఆఫ్ ఎలా చేస్తామో అలాగే పీల్ ఆఫ్ చేయొచ్చు। ఇలా చేయడం వల్ల మీకు బ్లాక్ హెడ్స్ రిమూవ్ అవడమే కాకుండా ఓపెన్ పోర్స్ కూడా కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి ఇలా సాఫ్ట్ స్కిన్ అనేది వస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్।